మీరు వర్క్ చేయలేని వాళ్ళలో ఎవరితో వర్క్ చేయాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు. ఎందుకండి? దాన్ని మన మన యంగ్స్టర్గా పెరిగినప్పుడు ఆయన చిన్న జానీ, జానీ ఖుషి, ఆయన స్టైల్ ఆఫ్ యాక్షన్ చాలా కొత్తగా ఆయన ఎంతసేపు ఐస్ చూసేది. ఆయనకేమన్నా కొత్త చెయ్యాలని నాకు పవన్ కళ్యాణ్ గారు చేస్తే బాగుంటది అనిపిస్తుంది. మీరు చెప్పిన ఆ టైం పీరియడ్ లో ఆయన ఫైట్స్ నిజంగా యూనిక్, ఎపిక్. అంటే ఇప్పుడు జానీ మీరు ఆడలేదు అంటారు, కానీ జానీలో ఉన్న టెక్నిక్, జానీలో ఉన్న యాక్షన్ సీక్వెన్స్, జానీలో ఉన్న ఫైట్స్ కట్స్ కట్టింగ్ కూడా ఇప్పటికీ లేదు. ఆయన హాలీవుడ్ ని అడాప్ట్ చేశారండి, హాలీవుడ్ ని అడాప్ట్. ఆయన సమురాయ్ ని అడాప్ట్ చేస్తాడు, కత్తులు చేస్తాడు, కరెక్ట్ గా సార్కు బట్టి సూపర్ ఉంటాడు. ఆయనతో చేయాలని నాకు సూపర్. ఓజీలో కూడా కత్తి పట్టుకుని ఒక స్టిల్ వచ్చింది సమురాయ్. అలా అంటే చూడు, అంటే పవన్ కళ్యాణ్ గారు. సో మీరు మీరైతే పవన్ కళ్యాణ్ గారితో ఎలాంటి కైండ్ ఆఫ్ ఫైట్స్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను? నేనైతే జానీ అదే స్టైల్ ఉంటుంది, బట్ ఇప్పుడున్న దాంట్లో కొంత డిఫరెన్షియేట్ చేస్తుంది. సో మీరు చెప్పిన ఖుషి, సో ఆ ఖుషిలో కూడా దిల్క దట్క, నా దిల్క దట్కని చూస్తావా? అసలు ఆ ఖుషి ఎప్పుడు ఎన్ని సినిమాలు చేస్తే అదొక రెఫరెన్స్. కొన్ని కొన్ని సినిమాలు రెఫరెన్స్. సో �ఇంకా కొంతమందిని అడుగుతానండి, ఇప్పుడు ఇప్పుడున్న కరెంట్ హీరోస్ లో ఒక 6 మెంబర్స్ ఉన్నారు మనకి సూపర్ స్టార్స్, అంటే మెయిన్లీ ఇంకా ఉన్నారు, నేను అలాగే డిఫరెన్షియేట్ చేయట్లో ఒక 6 మెంబర్స్ ని అడుగుతాను. మహేష్ బాబు గారితో అయితే ఎలాంటి ఫైట్స్? ఇంటెన్స్. ఓకే. ఎన్టీఆర్ గారు రౌద్రు. సో అంటే ఒక మైథాలజీ ఇలాంటి తగ్గేది లేదు అన్నట్టు. సో ఇందాక హల్క్ అనగానే ప్రభాస్ గారు అన్నారు కదా, ప్రభాస్ గారు, ప్రభాస్ గారు హల్క్ లాంటి ఫైట్స్ చేయాలి ప్రభాస్ గారు, ఇంకా హెవీగా. ఓకే. సో ఇంకా ఆల్రెడీ మీరు వర్క్ చేస్తారు, బట్ మామూలుగా అడుగుతున్నాను, రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారిది తెలియని ఒక హాలీవుడ్ కైండ్ ఆఫ్ యాక్షన్ స్టైల్ ఉంటుంది ఆయన దగ్గర, ఒక ఎక్స్ట్రాక్షన్ లాంటి సినిమా చేయాలి. అబ్బా ఏం చెప్పారు, అసలు ఆ బాడీ కూడా ధృవాలో అసలు వేరేలా. ఆయన చాలా అంటే యాక్షన్ చాలా బాగా చేస్తారు,